విజేత వరకొండ డియర్ కామ్రేడ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. గీతా సమేతుడై డియర్ కామ్రేడ్ చేస్తున్న సందడి మామూలుగా లేదు. గీతా గోవిందు కలిసి డియర్ కామ్రేడ్ ప్రమోషన్స్ ని చేస్తుంటే అభిమానులకు కనుల పండుగగా ఉంది. మ్యూజిక్ ఫెస్టివల్స్ పేరుతో ఇప్పటికే అన్ని మెట్రో నగరాలని చుట్టేశారు. చివరిగా వైజాగ్ లో ఫైనల్ డెస్టినేషన్ కి వచ్చామని దేవరకొండ నిన్నటి సాయంత్రం బీచ్ సొగసుల విశాఖ వాసులకు తెలిపారు. విశాఖపట్నం బీచ్ రోడ్ లోని నోవాటెల్ హోటల్లో డియర్ కామ్రేడ్ చిత్ర బృందం బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించింది. అసలు ఇంతకి కామ్రేడ్ అంటే ఏంటి? దానికి అర్థం దేవరకొండ చెప్పారు. అప్పట్లో కమ్యూనిటీతో పాటు ఆర్మీలోని కామ్రేడ్ అనే పదం వాడేవారు. అందుకే మా సినిమాకు డియర్ కామ్రేడ్ అనే పేరు పెట్టాం. దేశం కోసం ఆర్మీ జవాన్ పోరాటం ఎలానో, ప్రేమికురాలి కోసం సమస్యల పైన పోరాటం సాగించే కామ్రేడ్ కదా ఈ సినిమా అని తెలిపారు. కష్టకాలంలో ఆదుకునే వాడే కామ్రేడ్. ఈ నెల 26 నాలుగు భాషలలో ఈ సినిమా రిలీజ్ చేస్తున్నామని అన్నారు. రష్మిక మాట్లాడుతూ, ఈ చిత్రంలో నేను క్రికెటర్ గా కనిపించేందుకు 5 నెలల పాటు శిక్షణ తీసుకున్నానని వెల్లడించారు. మరి అదండి ఈరోజు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఫిలిం అప్డేట్స్ తో రేపు ముందుకు వచ్చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. And keep watching our channel. This is your Veronica.